चैनल की स्वागत मन राजसुधा चैनल द्वारा अनेक समस्या की परिष्कार मार्गाल कदा मरी चाल मंदिर सदेह उ इंट्लो मनी प्लांट उंटे अदृष्ट वरिस्तुंदा लेदा संपद वच्ची पड़तुंदा अनि संदेहं अनेक मंदिलो उंटुंदी मरी अनेक मंदि इल्लल्लो चूडंडी चक्कगा मनी प्लांट वेसुकुंटू उंटारु आ मनी प्लांट एमवुतुंदंटे चक्कगा पाकि इंटि मीदकि वेळ्तू उंटुंदी मरोकर मनी प्लांट नि कोंतमंदि तीसुकोनि अंटे वाळ्ळकि तेलियकुंडा दोंगतनंगा तेच्चि वीळ्ळिंट्लो नाटुकुंटू उंटारु इला नाटुकुंटे अत्यधिकंगा धनं वाळ्ळ इंट्लोकि वच्चि चेरुतुंदनि చాలా మందిలో నమ్మకం ఉంటుంది మరి మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే నిజంగా ధనం వచ్చి చేరుతుందా చాలా వరకు ఇది కొంతవరకు వాస్తవమనే చెప్పాలి అయితే మనీ ప్లాంట్ ని ఇంట్లో పెట్టేటప్పుడు చాలా వరకు పై నుంచి క్రిందకి పాకేటట్టు పెట్టవద్దు కింద నుంచి పైకి మనీ ప్లాంట్ పాకేటట్టు పెట్టుకోండి మరి ఎవరి ఇంట్లోనైనా గుమ్మం ముందర అంటే గుమ్మానికి కుడి పక్క గాని ఎడమ పక్క గాని మనీ ప్లాంట్ ని రకంగా పెడుతూ ఉంటారు అలాగే చిన్న చిన్న గాజు బాటిల్ లో కూడా మనీ ప్లాంట్ ని కిటికీలకు పాకే విధంగా పెడుతూ ఉంటారు ఇలా పెట్టినప్పుడు మీరు ఉత్తరానికి దీన్ని పెట్టవద్దు ఉత్తరానికి ఉత్తర ఈశాన్యానికి దీన్ని పెట్టవద్దు ఈ రకంగా బరువు కుండితో కూడా చాలా మంది మనీ ప్లాంట్ ని పెట్టేస్తూ ఉంటారు దీని వల్ల డబ్బు రాదు సరిగదా ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతాయి కాబట్టి మనీ ప్లాంట్ ఎప్పుడు కూడా ఉత్తర ముఖంగా అంటే దక్షిణానికి పెట్టి ఉత్తర ముఖంగా అలాగే తూర్పు ఆగ్నేయానికి దక్షిణానికి పశ్చిమానికి అలాగే వాయువ్యానికి పశ్చిమ వాయువ్యానికి మనీ ప్లాంట్ పెట్టినట్టయితే మరి చక్కగా మీ ఇంట్లో సంపదలన్నీ కూడా వచ్చి చేరుతాయి మనం సంపాదించిన ధనమంతా కూడా వృధాగా ఖర్చు కాకుండా ఇంట్లో అలా నిలబడుతుంది అలాగే ముఖ్యంగా ఒక విషయం అందరూ కూడా గమనించాలి ఈశాన్యంలో ఎప్పుడూ కూడా తులసి కోటను గాని కుండీల్ని గాని బరువుల్ని గాని పెట్టదు ఈ రకంగా పెట్టినట్టయితే మరి ఇంట్లో ఉండే ధనమంతా కూడా వృధా ఖర్చుకు బయటికి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనీ ప్లాంట్ ని పెట్టేటప్పుడు మరి ఏ దిక్కుకు పెట్టాలో తెలుసుకున్నాం కదా అలాగే కింద నుంచి పైకి పాకే విధంగా మనీ ప్లాంట్ ని పెట్టుకున్నట్టయితే మరి చక్కటి సిరి సంపదలు మీ ఇంట్లో వచ్చి చేరే అవకాశం ఉంటుంది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ని నా రైట్ సైడ్ ఉండే బటన్ ని క్లిక్ చేయండి అక్కడ ఉండే రెడ్ బటన్ ని కూడా ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరి ఈ సబ్స్క్రిప్షన్ కి ఎటువంటి ఛార్జీలు ఎవరికి కూడా పడవు మరి మీ మెయిల్ ఐడి కి నేను ప్రతిరోజు చెప్పే పరిష్కార మార్గాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ని।